సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం కుడకంచి గ్రామంలో వైకుంఠ ధామం డంపు యార్డులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పరిశీలించారు. వైకుంఠ గ్రామంలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. తడి పొడి చెత్త వేరు చేసి తడి చెత్తను ఎరువుగా మార్చే ఈ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైకుంఠ ధామం డంపు యార్డ్ నిర్మాణంలో చిన్నారం మండలం మొట్టమొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ అధికారులు మరియు గ్రామస్తులు శ్రమించి అద్భుతమైన వైకుంఠ ధామం డంపు యార్డులను నిర్మాణం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుమతి, సర్పంచ్ శివరాజ్, ఎంపీటీసీ సంతోష్, కార్యదర్శి సాధన, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. షెడ్ చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శివరాజు గారిని, మా పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ, అదేవిధంగా మా ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు చాలా బాగా పనిచేసినారు. వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అసలు జిన్నారం మండలమే ఆదర్శంగా, అంటే జిన్నారం మండలంలోని 24 జిన్నారం మండలంలోని 15 గ్రామాల్లో కూడా వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు పూర్తి చేసిన తొలి మండలం రాష్ట్రంలో జిన్నారం మండలం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ప్రతి గ్రామంలో కూడా చక్కగా మరి సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం చేసి తడి పొడి చెత్తను వేరు చేస్తూ తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కోసం పంపించి గ్రామాలన్నీ కూడా శుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా చాలా చక్కగా అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు సహకారంతో, ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని గ్రామాల్లో పూర్తి చేయడం అనేటువంటిది అభినందనీయం. అందుకే ఈరోజు సర్పంచ్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి సన్మానించి వారిని అభినందనలు తెలిపాం. ఇదే రకంగా మరి ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఉండాలి. వైకుంఠ ధామాలు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రతి ఊర్లో కూడా పేద ప్రజలు, భూమి లేనటువంటి వాళ్ళు చనిపోతే శవాన్ని ఎక్కడ కాలేసుకోవాలో, కాల్చిన తర్వాత స్నానం చేయడానికి చాలా ఇబ్బంది పడడం, మహిళలకు ఇబ్బంది ఉండడం, ఈ ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చక్కటి వైకుంఠ ధామం అన్ని సౌకర్యాలతో ఉండాలనే ఆలోచనను ఇవాళ జిన్నారం మండలం, అదేవిధంగా యావత్ సంగారెడ్డి జిల్లాలో కూడా పూర్తి చేయడం జరిగింది. ట్రాక్టర్లు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో, జిన్నారంలో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ కూడా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా జిన్నారం మండలంలో వచ్చినాయి. సో పల్లె ప్రకృతి వనాలు, ఇది కూడా ప్రతి ఊర్లో చేస్తూ ఉన్నాం. పల్లె ప్రకృతి వనం కూడా ఒక చిన్న పార్క్ పిల్లల కోసం, గ్రామ ప్రజల కోసం ప్రతి ఊర్లో ఒక పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఇవాళ పల్లె ప్రగతి కింద ప్రతి నెల ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది గ్రామ పంచాయతీలకు. మరి సర్పంచులు కూడా ఎంతో శ్రద్ధతోని ప్రజాసేవలో నిమగ్నమై బాగా పనిచేస్తున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను, సర్పంచులను కోరుతున్నాం.